చల్లగా పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం నా పేరు అర్జున్ అడపల్లి నేను ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చాను I'm having a wonderful experience with Paduta Tiyaga, both on stage and off stage. SPB Garu has been giving very good feedback, which has helped me a lot musically. And also, it's been a great learning experience to listen to the other participants, even spending time with them. They're very down-to-earth, great people. I've had a fun time getting along with them, and you know, I hope to improve as a musician from this experience. ఇక్కడ ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజ, గానం బాలు, బృందం, గీతాంజలి సినిమా నుంచి ఆమని పాడవే హాయిగా. మా నాన్నగారు సియాటల్ ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చారు, అండ్ మా పెద్ద నాయన, మా పెద్దమ్మ వాళ్ళిద్దరు సియాటల్ వాషింగ్టన్ నుంచి వచ్చారు. వెల్కమ్ టు యూ ఆల్. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాగి కోయిల మౌనమైన వేళల ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. నివాళి కోరినా ఉగాది వేళలో
నుంచి పోని గాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. అద్భుత. ముందుగా పాటని దీన్ని పాటంటాము ఒక రసానుభూతి. దీన్ని రక్తి కట్టించిన వాయిద్య బృందానికి, గాత్ర సహకారం అందించిన వీళ్ళందరికీ అభినందనలు. ఇలాంటి ఒక తరాన్ని ఇక్కడ చూస్తున్నందుకు, ముఖ్యంగా మీ ఇంటి సంస్కారాన్ని, మీ పెద్దల్ని మనస్ఫూర్తిగా అభినందించాలనిపిస్తుంది. నీ ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంది. నీ గొంతులో ఆ మాట కరెక్ట్ లేదు తెలీదు. నీ గొంతులో ఒక చిన్న ఒక జీవం ఉంది. పాడవే హాయిగా అని ఒక మాట ఉంటుంది పాటలో. ఆ హాయిగా అన్న పదాన్ని హాయిగానే పలికారు మీద, ఒక్కటి చాలు బారోమీటర్. మీరు ఎంత చక్కగా పాడారు. వేటూరు గారి గురించి వాళ్ళంతా మాట్లాడుకోవటమే, ఆయన గురించి ఏమని చెప్తాం. పాటలో ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని జీవితానికి సంబంధించిన ఒక నిర్వేదాన్ని, ఒక వేదాంతాన్ని, ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక నిర్వేదాన్ని, జీవితానికి సంబంధించిన ఒక వేదాంతాన్ని చిన్న చిన్న మాటలతో గొప్పగా పొందుపరిచి మొత్తంగా మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు. ఒక పుస్తకం రాయవలసి వస్తుంది. ఉన్నది 15 లైన్ల పాటే, కానీ దాని గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. అంత గొప్ప విషయాన్ని పొందుపరిచారు ఈ పాటలో. ఒక్క మాటతో దాన్ని అండర్లైన్ చేయొచ్చు. దివి భువి కళా నిజం. అంటే అంత గొప్ప విషయాన్ని సూక్ష్మంగా చెప్పగలగడం అనేది ఆయనకు ఒక సాధ్యమైన విషయం. సో ఇంత మంచి పాటను ఎంచుకున్నారు మీరు, చక్కగా న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ 2 కరెక్షన్స్. నివాళి కోరిన ఉగాది వేళలో గతించి పోని అని పాడుతున్నాను. గతించి పోవు గాథ నేనని. గతించి పోవు పోవు ఈజ్ కరెక్ట్. అది అయిన తర్వాత పల్లవి తీసుకునేటప్పుడు కొంచెం టెంపో చూసుకో. బట్ అదర్వైజ్ లెట్ మీ కీప్ దీస్ 2 థింగ్స్. ఒక్క సంగతి కూడా వదిలిపెట్టలేదయ్యా, ఒక్క సంగతి. అండ్ ది ఎక్స్ప్రెషన్, ఐ డోంట్ నో వెదర్ యూ అండర్స్టూడ్ దిస్. ఐఎమ్ 100% షూర్ నీకు ఈ పాట అర్థం కాలేదని నాకు తెలుసు. డెఫినెట్లీ మరీచిక అంటే ఏంటని అతను చెప్తే, అడిగితే ఏం చెప్తాడు, మరీచిక అంటే తెలుసా నీకు ఈ పాటలో అర్థం? దిస్ ఈస్ ది ఓన్లీ వే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ తెలుగు. ఇళయరాజా ఏం చెప్పాడు, నేను చేసింది, అతను ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. ఒక్క మాట, ఒక్క అక్షరం కూడా వదిలిపెట్టకుండా అంత బాగా పాడు. ఐ డోంట్ వాంట్ టు సింగ్ నౌ బికాస్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ మే మేక్ ఎ మిస్టేక్. హీ సాంగ్ ఇట్ సో వెరీ నైస్. My God, I'm seriously spellbound. I love you.